తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించేందుకు రైతు బాంధు పథకాన్ని ప్రారంభించింది ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని యాభై తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది ఈ పథకం రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం గత మూడేళ్ళుగా కూడా చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ పథకం రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలతో పాటు సహాయం చేయడానికి ఆర్థిక సహాయం అందించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ బతుకం కింద పంట సీజన్కి ఎకరానికి ఐదు వేల రూపాయల నగదు ప్రోత్సాహకం అందుతుంది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద కొత్త సచివాలయం ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మూల్యాంకనం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది దీనిలో భాగంగా మంత్రి నిరంజన్ రెడ్డి ప్రసంగించారు వానాకాలం సీజన్లో కోటి నలభై లక్షల ఎకరాల్లో పంట సాగు అంచనా వ్యయంగా మరో పద్నాలుగు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుతాయని కూడా ఆయన తెలిపారు పత్తి కంది సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నొక్కి నొక్కి మరి చెప్పారు అయితే అంతేకాదు వివిధ రకాల పంటల సాగు మొత్తం పద్దెనిమిది లక్షల క్వింటాల్ విత్తనాలు అవసరమైతని పేర్కొన్నారు అయితే సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి మరియు భూసారాన్ని కాపాడుకోవడానికి పెంచుకోవడానికి పచ్చిరొట్ట విధానంతో పాటు విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని తెలిపారు దీన్ని సులభాంతరం చేసేందుకు ఇందుకోసం డెబ్బై ఆరు కోట్లు అన్నారు అదనంగా నానో యూరితో పాటు నానా డీఏపీ కూడా ఎరువుల వాడకాన్ని రైతులు ప్రోత్సహించాలని రైతులకు ప్రోత్సహించాలని సూచించారు అంతేకాదు వ్యవసాయంలో డ్రోన్లు ఉపయోగించడం టెక్నాలజీ ఉపయోగించడం వల్ల రైతు శ్రమ పడకుండా మరోవైపు యువతకు ఉపాధి కలిగించేలా అవగాహన కూడా కలుగుతుందని దీనికి సంబంధించి కృషి చేస్తామని కూడా తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి